రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది అనుకున్న తెల్ల బంగారం కంటనీరు పెట్టిస్తోంది. కాత దశకొచ్చినా కాత లేదు, పూత లేదు, కాసిన కాయలో దూది లేదు. గులాబీ పురుగు కాయలను తొలిచేస్తూ రైతు గుండెలను బరువెక్కిస్తోంది. పత్తి పంటలపై గులాబీ పురుగులు దండయాత్రతో రైతులకు గుబులు పుడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ పత్తి పంటపై గులాబీ పురుగు దాడికి సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లు పైగా విస్తీర్ణంలో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. ఈసారి పత్తి పంటను నాటాలని ప్రోత్సహించడంతో విస్తీర్ణం భారీగా పెరిగింది. అయితే పత్తి పంటపై గులాబీ పురుగు కత్తిదోస్తోంది. తెల్లబంగారం పంటపై గులాబీ దాడి ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు, బేల మండలాల్లో పత్తి పంటలకు గులాబీ పురుగు పోటు తగిలింది. పత్తి చేతికి వచ్చింది. తీసి అమ్ముకుందామని పత్తిని ఎరుతున్న రైతులకు గులాబీ పురుగు దుఃఖాన్ని మిగుల్చుతుంది. రాకాసీ పురుగు వల్ల పత్తి ఇరగకాసిన కాయలో దూదిలేదు. గులాబీ పురుగు దెబ్బకు కాయలో బుర్రలు తప్ప దూది పింజలు లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి పత్తి సాగు చేయమని కేసీఆర్ గారు ప్రభుత్వం చెప్పింది. రైతులు మొత్తం పత్తి చేతి పెట్టుకున్నారు. పత్తులు బాగా విరిగింది. అకాల వర్షాలతో పత్తి సగం దెబ్బతిన్నది. ఇప్పుడు గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు వచ్చి మొత్తం ఇప్పుడు కాయలను ఒలుచుకొని తింటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రైతులు కూలని పిలుచుకొచ్చి చేరితే పెట్టుబడి ఖర్చు బాగా అవుతుంది, కానీ రాబడి తక్కువ అవుతుంది. దీనివల్ల రైతు నష్టపోయే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ రేటుకు ఈ నాణ్యత లేని పత్తి కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. గులాబీ పురుగు వల్ల రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. భారీగా దిగుబడి వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు రాకాసీ పురుగు దెబ్బకు ఆవిరవుతున్నాయి. పురుగుదాడి వల్ల భారీగా దిగుబడి తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టామని, కాని లాభం సంగతి దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. ఎప్పుడూ లేని విధంగా దాడి చేస్తున్న పురుగు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారం పత్తి పంట పైనే ఉంది. మొత్తం డ్రై ల్యాండ్ సార్. వేరే పంట వేద్దామన్నా కూడా మాకు ఏ నీటి సౌకర్యం లేదు. అయితే ఇది దాదాపు 90% వరకు ఈ వ్యాధి వచ్చింది సార్. ఇప్పటిదాకా మాకు ఏ అధికారి వచ్చి మా పంటలను పరీక్షించింది లేదు. మాకైతే గులాబీ పురుగు అనేది ఇక్కడ మా పంట చేనులలో కనిపించడం లేదు సార్. ఇది వేరేదే కనిపిస్తుంది. దయచేసి దీనిపైన పరిశోధన జరిపి మాకు ఆఫీసర్లను పిలిపించి దీనిపైన మాకు న్యాయం జరగాలి సార్. ప్రాణం లాంటి పంటలపై గులాబీ పురుగులు దాడి చేస్తుండటంతో రైతులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం గులాబీ పురుగు దాడి చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గులాబీ పురుగు వల్ల దిగుబడి రాక పత్తిని తీసేశారు. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మకదోన వద్దంటే పత్తి వేయడం జరిగింది. దీనివల్ల ఈ అకాల వర్షాలకు దీనికి సరైన మందులు పిచికారీ చేసే టైంలో కూడా అవి వర్షాలు చేపట్టి మందులు కూడా కొట్టలేదు. మళ్ళీ మందులు కొట్టలేదు, వర్షాలు పడతాయని అనుకుంటే వర్షం సగంకి ఎక్కువ వర్షం ఖరాబ్ చేసింది పత్తి కాయను. తర్వాత మిగిలింది అని ఎరుకుందామంటే గులాబీ రంగు పురుగు. ఒక కాయల ఒక 4 కన్నులుంటే ఒక కన్ను మంచిగా ఉండి 3 కన్నులు పోతాయి. అవి కూడా కింద ఏరి దులుపుకొని ఏరవాలు చేస్తుంది. అటువంటి పరిస్థితి. ఇక దీన్ని తీసేసి ప్రత్యామ్నాయంగా ఏదన్నా వేరే పంటలు వేయాలంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మేము నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు. మళ్ళీ ఇంకోటి ఇక్కడికి ఇదే పత్తిని తీసుకొని అక్కడికి మార్కెట్కి వెళ్తే సీసీఐ వాళ్ళు తేమ ఉన్నదని, గుడ్డి పత్తి అని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పత్తులను మింగే రాకాసి పురుగులను రక్షించుకోవడానికి రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాటేస్తున్న పురుగులను అంతమొందించడానికి వివిధ రకాల స్ప్రేలు చేస్తున్నారు. అదేవిధంగా పురుగులను నాశనం చేయడానికి లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా స్ప్రేలు, బుట్టలకు భారీగా వ్యయం పెరుగుతోంది. కానీ గులాబీ పురుగు ఉధృతి మాత్రం తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట ప్రధానమైనది. ఈ పత్తి పంట సుమారుగా 9 లక్షల ఎకరాలలో సాగవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా సరౌండింగ్ చూసినట్లయితే మరి తాంసి, తలమడుగు మండలాలలో 125 నుంచి 125 రోజుల దశలో ఉంది. అదే గనక బేల, జైనత్ మండలాల్లో చూసినట్లయితే 110 నుంచి 125 రోజుల దశలో ఉంది. ప్రస్తుతము అంటే మొదటి ఏరివేత దశలో ఉంది.
అయితే ఈ దశలోనే మరి ముఖ్యంగా గులాబీ రంగు పురుగు అదేవిధంగా ఈ కాయకుళ్ళు తెగులు సమస్య మరి కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఇవి పెరిగిపోవడానికి గల కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఒక 10 రోజులు సుమారుగా 10 రోజులు మరి వర్షాలు పడడం ద్వారా దాని ద్వారా రైతులు కొంత యాజమాన్య పద్ధతులు అంటే పిచికారీ మందులు చేయడానికి వీలు కాకపోవడం, చేసినా కూడా అవి వర్షం ద్వారా కొన్ని డైల్యూట్ అయిపోయి పంటకు పని చేయకుండా పోవడం అనేది జరిగింది. అయితే ఏదేమైనా కూడా ప్రస్తుత పరిస్థితులలో ఈ పత్తి పంటను మరి ఉన్న పరిస్థితుల్లో తీసివేయకుండా మరి ఇంకా కొంతకాలాన్ని సుమారుగా నవంబర్ చివరి వరకు ఉంచుకున్నా కూడా కొంత మరి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకి మరి సామూహికంగా ప్రతి ఒక్క రైతు ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ప్రతి ఒక్క రైతు అంటే సామూహికంగా ఎవరి చేనులో వాళ్ళు పెట్టుకున్నట్టయితే ఈ యొక్క తల్లిరెక్కల పురుగులు అక్కడ అరికట్టవచ్చు. తల్లిరెక్కల పురుగు అరికట్టడం వల్ల ఒక్కొక్క తల్లి పురుగు నుంచి మరి 200 గుడ్లను మనం పెట్టకుండా ఆ విధంగా కూడా అరికట్టవచ్చు. సో ఇప్పుడు అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం, ఒక్క లింగాకర్షక బుట్టలోనే 100 పురుగుల వరకు ఈ యొక్క 15 రోజులలో మనం గమనిస్తూ ఉన్నాం. సో ఆ విధంగా మరి నెక్స్ట్ యొక్క దాని జనరేషన్ రాకుండా ఈ సామూహికంగా పెట్టడం లింగాకర్షక బుట్టడం పెట్టడం ద్వారా దాని జనరేషన్ని సుమారుగా 60 నుంచి 70% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎకరానికి 8 చొప్పున ప్రతి ఒక్క రైతు అమర్చుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయాలనుకుంటే మరి ఆర్థిక దాన్ని బట్టుకొని ఎక్కువ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, మినిమం ఎకరానికి 8 చొప్పున పెట్టుకోవాలి. అయితే శాస్త్రవేత్తలు గులాబీ పురుగు నియంత్రణ సూచనలు సలహాలు ఇస్తున్నారు, ఉధృతి కట్టడికి చర్యలు చేపట్టారు, గులాబీ పురుగు సోకిన పంటలను పరిశీలిస్తున్నారు. గులాబీ పురుగులను అంతమొందించడానికి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి వల్ల పురుగుల ఉధృతి తగ్గించడానికి దోహదపడుతుందని, అదేవిధంగా గులాబీ పురుగును అంతమొందించడానికి నీమాయిల్ స్ప్రే చేయాలని కోరుతున్నారు. గులాబీ రంగు పురుగు నివారణ చర్య మందులైనటువంటి థయోడి కార్బు 1.5 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంతనిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవి చేస్తూ మళ్ళా ప్రస్తుతం ఎవరైతే చివరి దశలో ఉన్న రైతులు ముఖ్యంగా ఇవి చేసి ఉన్నా కూడా వీటికి ఆల్టర్నేట్గా పదే పదే అవి పిచికారీ చేయకుండా వీటికి ఆల్టర్నేట్గా మరి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ క్లోరాంతనిప్రోల్ అనే మందు 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మందులతో పాటు మరి వేప నూనె 1500 ppm అయితే 5 మిల్లీలీటరు లేదా 10,000 ppm అయితే 0.75 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ పిచికారీ మందులు కొంత మరి పంట పైన చేసుకుంటూ గట్ల పైన కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తల్లి పురుగులను నివారించుకోవచ్చు. ఇకపోతే రెండవ సమస్య కాయకుళ్ళు సమస్య. ఈ కాయకుళ్ళు సమస్య కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ఆశించడానికి కారణం ఈ అక్టోబర్ 1st week ప్రాంతంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడం, తద్వారా ఈ యొక్క శిలీంద్రం అనేటివి చిన్న రంధ్రం ఉన్నా కూడా కాయలో మరి కాయలోపల చొచ్చుకొని పోవడం ద్వారా మరి కాయ పెరిగినాక కాయ బయట మాత్రం బాగా గ్రీన్గా ఉండడం, లోపల మాత్రం కుళ్ళిపోవడం అనేది కనబడతా ఉంది. కాబట్టి ఈ కాయకుళ్ళు నివారణకు ముఖ్యంగా కాయకుళ్ళు రావడానికి ఏంటంటే శిలీంద్రము అదేవిధంగా బ్యాక్టీరియాకు సంబంధించి రెండు రకాల సూక్ష్మజీవుల ద్వారా ఈ యొక్క కాయకుళ్ళు అనేది ఆశించడం అనేది జరుగుతూ ఉంది. సో దీని నివారణకు కూడా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లీటర్ నీటికి లేదా పైరాక్సోస్టోబిన్ 1 గ్రాము ప్లస్ ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లేదా పైరాక్సోస్టోబిన్ ప్లస్ మెథిరామ్ 3 గ్రాములు లీటర్ నీటికి ప్లస్ ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క కాయకొల్లు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. పురుగులను నాశనం చేయడానికి ఏది పడితే అది స్ప్రే చేయవద్దని రైతులను కోరుతున్నారు. దీనివల్ల పంటలకు నష్టం సంభవించే అవకాశం ఉందని రైతులను హెచ్చరిస్తున్నారు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV Agri యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.